రాష్ట వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభమై బడి బస్సులు రోడ్డెక్కడంతో రవాణా శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న బస్సులపై రవాణా శాఖ అధికారులు కొరడా జరిపించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 17 బస్సులను సీజ్ చేయగా రంగారెడ్డి జిల్లాలో 40 పాఠశాలల బస్సులపై కేసులు నమోదు చేశారు. ఫిట్నెస్ లేని బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేస్తామని హెచ్చరించిన రవాణా శాఖ అధికారులు పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, వ్యాన్లలో సైతం పరిమితికి మించి విద్యార్థులను తరలించకూడదని స్పష్టం చేశారు. పాఠశాలలు ప్రారంభం కావడంతో బడి బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. చాలా వరకు బస్సులు నిబంధనలకు విరుద్దంగా తిరుగుతున్నాయని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాలల ప్రారంభం రోజే రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా ఝుళిపించారు. బస్సుల కండిషన్, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 40 బడి బస్సులపై కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ తదితర ప్రాంతాల్లో రవాణా శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సులకు జరిమానాలు విధించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్దంగా విద్యాసంస్థల బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫిట్నెస్, పర్మిట్, మరి డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉంటే పాఠశాల బస్సులు రోడ్డుకి రావాలి. రోడ్డు ఉన్నా కానీ మేము కేసులు నమోదు చేస్తాం. ఫిట్నెస్ లేని బస్సులు సీజ్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఓవర్లోడ్ వేయకూడదు, మరి పేరెంట్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ బస్సులో ఎక్కువ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కూడా మేనేజ్మెంట్తో మాట్లాడి ఎక్కువ బస్సులు వేయాలని మేము చెప్తున్నాము. అదేవిధంగా డ్రైవర్ అండ్ కండక్టర్ ఖచ్చితంగా వాళ్ళు ఇన్వాల్వ్ ఉండాలా అండ్ పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా దింపడేటప్పుడు వాళ్ళు జాగ్రత్త వహించాలని మేము కోరుకుంటున్నాం. ఏదైనా పత్రాలు లేని బస్సులు అయితే ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుని వాటిని సీజ్ చేస్తామని తెలియజేస్తుంది. హైదరాబాద్ జిల్లాలో 17 పాఠశాలల బస్సులను సీజ్ చేశామని హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు. అందులో 10 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకపోవడంతో సీజ్ చేశామన్నారు. హైదరాబాద్ జిల్లాలో 1,290 బడి బస్సులుండగా 923 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకున్నారని, ఇంకా 367 బస్సులకు ఫిట్నెస్ చేయించుకోలేదని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్దంగా రోడ్డెక్కే బస్సులపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట వ్యాప్తంగా 23,824 పాఠశాలల బస్సులుండగా ఇప్పటి వరకు సుమారు 15,000 పైచిలుకు బస్సులకు మాత్రమే ఆయా పాఠశాలల యాజమాన్యం ఫిట్నెస్ చేయించినట్లు తెలుస్తోంది. ఇంకా సుమారు 9,000 పైచిలుకు బస్సులకు ఫిట్నెస్ చేయించలేదని సమాచారం. ఫిట్నెస్ చేయించని బస్సును రోడ్లపై తిప్పితే సీజ్ చేస్తామని రవాణా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోలు, వ్యాన్లలోనూ పరిమితికి మించి విద్యార్థులను తరలిస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందని, అటువంటి వాహనాలపై కఠినంగా వ్యవహరిస్తామని రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. పరిమితికి లోబడే విద్యార్థులను తీసుకెళ్లాలని డ్రైవర్లు సహా యాజమాన్యాలకు సూచించారు.